Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కమల్ హాసన్ ఫెయిల్యూర్ దెబ్బకి పవన్ కళ్యాణ్ రూటు మార్చాల్సిందేనా? పవన్ కళ్యాణ్కు అసలే రాజకీయంగా ఇబ్బందులు ఎక్కువ. ఇక పొరుగున ఉన్న తమిళనాడు ఎన్నికల ఫలితాలు మరింత ఇబ్బంది పెట్టాయి. కమల్ హాసన్ పార్టీ అక్కడ ఒక్క సీట్ను కూడా దక్కించుకోకపోవడం పవన్ కళ్యాణ్ అభిమానులను నిరాశపరిచింది. కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావడాన్ని పవన్ కళ్యాణ్ స్వాగతించారు. మార్పు కోసం అందరూ రాజకీయాల్లోకి రావాల్సిందేనని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ సినీ హీరోలకు ప్రజల ఆమోదం లభించదని మరోసారి కమల్ హాసన్ ఓటమి ద్వారా స్పష్టమైంది. సినీ గ్లామర్ కేవలం గ్రౌండ్ స్క్రీన్లకే పరిమితమవుతుందని, పోలింగ్ కేంద్రాల వరకు అది రాదని తేలిపోయింది. దీంతో పవన్ కళ్యాణ్ మరోసారి పునరాలోచనలు పడినట్లు తెలిసింది. నిజానికి పవన్ కళ్యాణ్కు కమల్ హాసన్ మాదిరిగానే వీరాభిమానులున్నారు. లక్షలాది మంది అభిమానులతో పాటు సామాజిక పరమైన మద్దతు కూడా పవన్ కళ్యాణ్కు ఉంది. కానీ గత ఎన్నికలలో ఘోర ఓటమిని పవన్ కళ్యాణ్ చూడాల్సి వచ్చింది. ఒంటరిగానే పోటీ చేయడం వల్లనే ఓటమి పాలయ్యారని పవన్ కళ్యాణ్ తన సన్నిహితుల వద్ద అభిప్రాయపడ్డారు. కమల్ హాసన్ కూడా ఒంటరిగానే పోటీ చేసి భంగపడ్డారు. సినీ గ్లామర్ను మరింత పెంచుకోవడం, పార్టీ కోసం నిధులను కూడబెట్టడం కోసమే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. అయితే డబ్బుల సంగతి పక్కన పెడితే సినీ గ్లామర్ పనిచేయదన్నది స్పష్టమైంది. తాను గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలన్న ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ముందుగా తనకు బలంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించడం, అక్కడ పార్టీని బలోపేతం చేయడం, కనీసం 50 నుంచి 60 స్థానాల్లో తాము బలంగా ఉంటే కింగ్ మేకర్ అయ్యే అవకాశాలున్నాయని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. కమల్ హాసన్ నేర్పిన పాఠంతో మొత్తం నియోజకవర్గాలపై దృష్టి పెట్టకుండా ఈసారి 50 నుంచి 60 నియోజకవర్గాల్లో బలోపేతం అయ్యేందుకు పవన్ కళ్యాణ్ ప్రణాళికను రచిస్తున్నారంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.